ఎపిసోడ్ లో అయినా నీ పిచ్చి కొంచెం తగ్గి ను మార్తావనే చిన్న హోప్ తో మళ్ళీ స్టేజ్ పై పిలిచే ధైర్యం చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ రచ్చ రవి అలాంగ్ విత్ ది స్టేజ్. హైట్ తక్కువ అని పంపించిన అవును సార్, గుర్తుపట్టేలా సార్, మీ మూలమలుపు కాడ మూడో ఇల్లు నాదే. పెళ్లిగాని ప్రసాద్ అని పబ్లిక్ అంటారు. నా దగ్గర హైట్ ఉంది, వెయిట్ ఉంది, డబ్బు ఉంది, పేరుంది, ఒక మేధస్సు ఉంది, పెళ్లి మాత్రం అయితే లేదు. బుర్రే లేదురా మేడం, నేను నా పంతులు కూడా చూపెట్టిన. ఆయన పంతులు నాకెందుకు పెళ్లి అయితే ఒకసారి చూసి జాతకం చూసి చెప్పండి అన్న. చూసిన వాళ్ళందరూ అన్ని భేషుగ్గా ఉన్నాయి అంటాడు, కానీ పెళ్లి మాత్రం అయితే లేదు. ఇవాళ 200 ఎపిసోడ్, ఇక్కడికి వస్తే అన్ని పనులు అయితే అన్నారు. అందుకోసమే సార్ ఈ డాష్ మీద నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. సార్ నాకు పెళ్లి అవుతుందంటే ఇక నిలబడతా. ఈ జీవితంలో పెళ్లి కాదంటే నా నరాన్ని నేను నొత్తుకొని చచ్చిపోతా. చచ్చిపోరా నిన్ను, అందుకే లేడీస్ అడగలే. నేను భరించాలి కదా సార్ పక్కన కూర్చొని. మీరు చెప్పండి సార్, ఈ జబర్దస్త్ డయాస్ మీద నమ్మకం పెట్టుకొని చెప్పండి సార్. అయిపోదురా, అయిపోదు అంతే. మీరు చెప్పినట్టు అయితే నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. ఇగో గవర్నమెంట్ ఇచ్చిన యూ సర్టిఫికేట్, ఇగో హాలీవుడ్ ఇచ్చిన ఏ సర్టిఫికేట్. హి సెడ్ దట్ ఫర్ సమ్ రీజన్ సర్ యు ఆర్ ఎ బెస్ట్ అడల్ట్ అన్నాడు. ఐ హావ్ సో మెనీ సర్టిఫికెట్స్ ఆఫ్ అబ్రిసన్ బట్ బట్ హ్యాపీనెస్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఎనీ ప్రాబ్లమ్. ఐ యామ్ ట్రస్టింగ్ ద పంతులు. పంతులు నాయనా, నీ మాటలు వినపడ్డాయి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది, నువ్వేమి టెన్షన్ పడకు. ఒక కొత్తగా పెళ్ళైన జంట ఏకాంతంగా కూర్చొని జాలి దయ కరుణ ప్రోత్సాహం గురించి డిస్కస్ చేస్తుంటే నువ్వు డిస్టర్బ్ చేసావు నాయన. ఇప్పుడు ఆ దోషం పోవడానికి నాకు పెళ్ళవడానికి కారణం నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి నాయనా. ఇప్పుడు అబ్బాయి పేరులో ఏదైనా దోషం ఉండింది అనుకో, ఇదిగో చెట్టునో పుట్టునో కుక్కనో నక్కనో పందిన ఇచ్చి ముందు పెళ్లి చేస్తారు నాయన. ఆ దోషం పోయిన తర్వాత ఆ అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు నాయన. హలో అప్పారావు గారు, ఇక్కడ ఒక మంచి సంబంధం చూశాను, తొందరగా వచ్చేయండి. అయ్యా పంతులు గారు, ఎప్పుడో ఒక నా ప్రాబ్లం చెప్పి ఒక మంచి సంబంధం చూడండి పంతులు గారని నేను మర్చిపోయాను. మీరు మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకుని నాకు సంబంధం చూశారు, నా ప్రాబ్లం క్లియర్ చేశారు. అవునైనా చాలా సంతోషం. అందుకే అంటారు పెద్దలు, నారు పోసేవాడే నీరు పోస్తాడు అని. ఇంతకీ నా వివరాలన్నీ వారికి చెప్పారా? మొత్తం చెప్పానైనా. సరే గాని ఇంతకీ నా పేరు వారు అడగలేదు. అబ్బాయి పేరు అడగరా? ఏం పేరు? ఆప్షన్ అప్పారావు. ఆప్షన్ అప్పారావు. టైం అయింది, నువ్వు మూతో టైం అయింది, అటుపై వెళ్ళండి. తప్పదంటే పంతులు తప్పదండి. మీకు అమ్మాయి అయితే పెళ్లి అవ్వాలంటే ఈ పెళ్లి జరిగే తీరాలి. అప్పారావు గారు, వారికి ఇవ్వాలి, వారే నాకు కట్టాలి. ఇదిగోండి, ఒక్కోసారి అదృష్టం కూడా దరిద్రంలో పడుతుంది, అది నాకు పట్టింది. భజింత్రేల్ భజింత్రేల్. ఇదిగో దండ తీసుకో. ఇదిగోండి దండ తీసుకోండి. ఇప్పుడు ఒకరు చేయి ఒకరు పట్టుకొని 7 అడుగులు నడవండి. 7 అడుగులు నడవండి ఆయన, ఇది పద్ధతి ఆచారం. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఆయన నాకు పెళ్లి అయిపోయిందా? అయిపోయింది. చిన్న మాట, ఇప్పుడే కదా 7 అడుగులు నడిచాం, 3 ముళ్ళు వేశారు, దండలు మార్చుకున్నాం, ఇక్కడే కదా నేను ఉండాలి, బయటకు వెళ్ళిపోమంటాను. ఏమండి పంతులు గారు, పంతులు నాయన ఆ అమ్మాయితో పెళ్లి చేయించు తొందరగా. హలో అమ్మాయి, నీకు ఒక మంచి చక్కనే సంబంధం చూశాను, తొందరగా బయలుదేరి వచ్చేసాయి, ఇక్కడే నీకు పెళ్లి కూడా అయిపోతుంది. అయిపోద్ది అయిపోద్ది, నువ్వే టెన్షన్ పడకు. అమ్మాయిని ఒకనొక చూసుకోండి నాయన. ఫస్ట్ చూసిన పంతులు అరే తొందరగా చేరబోడు. నాయనా
ఇప్పుడు నాకు అర్థమైంది తిరగాలి. ఒకరు చేయి ఒకరు పట్టుకోండి. పూలదండలేసుకోండి. కంగారు తగలే తిరిగి నీళ్ళు పట్టుకోండి. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చింది బయటికి. ముందు ఏడు అడుగులు నడవండి. ఈ రోజు నుంచి నీ చుట్టే నేను. ఆయన పెళ్లి అయిపోయింది. ఏమండి నన్ను ఆశీర్వదించండి. తిరిగి సుమంగిరి బాబు నీకు మంచి భర్త రావాలి. నాకు మీరేనండి. ముందు పాలు తాగండి. మరి నాకు అన్ని మర్చిపోతారు. సరే స్వీట్ తినండి. ఫస్ట్ టైం కదా నాకు కూడా ఫస్ట్ టైమే. తాత కనకయ్య అవాహామి అవాహామి కొన్ని మంచి నువ్వు ఇప్పుడు ఏం ఉద్ధరించావని నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి త్వరగా ఏదైనా ఉద్ధరిద్దాం. మన మంచినీళ్ళు ఇవ్వండి తాగండి. ఇవ్వండి ఏదో ఒకటి చెయ్యండి. కొద్ది ధైర్యం తెచ్చుకొని ఐ ప్రామిస్ తాత కనకయ్య అవాహామి. సుధీర్ రావు అవాహ్యం చేసుకోరా. ఆపిల్ ఒకటి ఇవ్వ. అబ్బా కర్మ అయిన తర్వాత పాలు కూడా తాగుంటాడు. తిను పాలు కూడా. పిస్తా బాదం పెట్టలే. పెట్టాను. తిన్న చాలు చెయ్యండి. ఎక్కడ వెళ్తున్నారు? ఎవరు డోర్ కొడుతున్నా? త్వరగా వెళ్ళిరండి. మూడు ముళ్ళతో ఏడు అడుగుల బంధంతో మనం ఒకటయ్యాం కదా. అయితే పాలు తీసుకొచ్చాను. మీరు సగం తాగి నాకు సగం ఇవ్వాలి. ఏమండి రండి నాకు కొద్దిగా ఇవ్వాలి. అబ్బా ఎక్కడికి? పాలు అయిపోయిన తర్వాత పంచుకోవాలి. కర్మ కాంకిర మిలే జిఎం సర్పగతి గల్లీమే కిస్కి లేదు నా కిస్మిస్ లేదు. ఈ ఘట్టం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేసింది? నేను కూడా ఏదో ఒకటి చెయ్యి. తిరగట్టు ఒకసారి డైరెక్ట్ చూడకు. నాకు కొత్తది. నాకు కూడా కొత్త రా దరిద్రుడా. నాకు అన్ని తెలుసు. ఏం తెలుసు ఆయన? తెలిస్తే ఏదో ఒకటి చేసి చావరా. బిర్యానీ వేడి వేడిగా ఉంది తిను అంటే అస్సలు తినరేంటే మేడం. మళ్ళీ తిండి మొదలు పెట్టాడండి. కొద్దిగా బలం ముందు నన్ను తినరా దరిద్రుడా. సుధీర్ సుధీర్ కమ్రే మధ్యలో ఆయన ఎందుకు? ఒక నిమిషం ఎవరు వచ్చిన ఈ డిస్టర్బెన్స్ తర్వాత అన్ని ఓకే. మూడు ముళ్ళు ఏడు అడుగులతో మనం ఒకటయ్యాం. డోంట్ వేస్ట్ టైం. అందుకే అన్నారు పెద్దలు నారు పోసేవాళ్ళు నీరు పోస్తాడని. నారు పోసా నీరు పోసా బాబు గారు నిజమా కాదా చెప్పండి. ఆడికే రెస్పాన్సిబిలిటీ. మీ దండం పెడతా సార్. ఒక ఒక పని తమ్ముడు కాదు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నా మగుడివి. అమ్మాయి అంటే మా తమ్ముడు కదా. తమ్ముడు తమ్ముడు అంటావేంటి? ఇంకోసారి పెట్టు. అబ్బా అప్పుడు నేను పెట్టినా. అయ్యయ్యో ఏమండి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఏమండి ఏమండి పెద్ద ఆయన గారు ఒక్క నిమిషం. ఏమండి ఈయన ఎవరు? మీ తమ్ముడు మీ అన్నో మీ పక్కింటి బయట వచ్చి ఇతన్ని నీకేమవుతాడు? నా తాళగట్టిన మొగుడు కదా నేను భార్యని. నీకు వర్కౌట్ అవ్వదు. నువ్వు దయచేసి బయటికి వెళ్ళిపో. ఏదైనా తేడా పాడా ఉంటే నేను చూసుకుంటాను. తేడా పాడా ఏంటి? వెళ్ళవే
వెళ్ళవే అని చెప్పాను కదా. అది కాదు అన్న, నీతో వర్కౌట్ అయ్యేది కాదు, నాతోనే వర్కౌట్ అవుతుంది. దగ్గరికి రానప్పుడే నువ్వు తేడగడు అనుకున్నాను రా, నీకంటా సుడిగా సుధీరే నాయు. హలో, ఇంకెక్కడికి వెళ్ళలేవు, సినిమా అయిపోయింది. అప్పి ఈ రకంగా కూడా వచ్చి సమితి అవుతాడని నేను అస్సలు ఊహించుకోలేదు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రచనది ఈ ఫస్ట్ నైట్ కూడా 200 ఎపిసోడ్లు అవుతుందా? లేదు, నీకు లేనట్టుంది. మేడం ఎప్పటికైనా కంప్లీట్ చేస్తా. ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఫస్ట్ నైట్ కదా. నాగబాబు గారు, ఒకప్పుడు సుధీర్ ఇలాంటి స్కిట్ చేశాడు, ఒక మేల్ అండ్ ఫీమేల్ గెటప్ వేసి. ఇది ఒక మనిషి ఇద్దరు పెళ్లి చేసుకోవడం ముహూర్తం, పెళ్లి దోషం పోవటం కానీ, వాడు మళ్ళీ ఇలా ఫస్ట్ ఎయిడ్ రావటం, ఈ సిచ్యువేషన్ చాలా కొత్తగా అనిపించింది. రవి నువ్వు బాగా చేసేవారా? చాలా కష్టపడు. సాయి బాగా చేసాడు, అప్పారావు బాగా చేసాడు, పంతులు బాగా చేసాడు, నువ్వు బాగా చేసావు, వెరీ గుడ్ రా.